నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ క్యాస్నో కింగ్ చీకోటి ప్రవీణ్ ఉదంతం బయటపడ్డ తర్వాత ఇప్పుడు అనేక ప్రశ్నలు వస్తున్నాయి ముఖ్యంగా చీకోటి ప్రవీణ్ అనేటటువంటి వ్యక్తి విదేశాలలో నేపాల్ కానీ శ్రీలంక కానీ థాయిలాండ్ కానీ ఇలా ఇతర దేశాల్లోకి వెళ్ళి అక్కడ క్యాస్నో నిర్వహిస్తూ అక్కడ గెలుచుకున్నటువంటి డబ్బును అక్రమ మార్గంలో హవాలా రూపంలో భారతదేశంలోకి తీసుకొస్తున్నారు ఇక్కడ నుంచి కూడా క్యాష్ను ఆడటానికి వెళ్ళేటటువంటి వ్యక్తులకి హవాలా రూపంలో డబ్బు అందజేస్తున్నారనే అంశం మీద ఈడీ పెద్ద ఎత్తున దృష్టి పెట్టింది దాని మీద ఇప్పటికే నోటీసులు జారీ చేయడం ఈడీ ముందు హాజరు కావడం ప్రశ్నల వర్షం కురిపించడం అన్ని జరిగిపోయినటువంటి అంశం అయితే మనకు తెలుస్తాం అసలు ఈ హవాలా అనేది ఏ మార్గంలో జరుగుతుంది ఎవరెవరు ఈ హవాలాకు పాల్పడుతూ ఉంటారు దీనికి సంబంధించి ఎలాంటి చట్టాలున్నాయి నియంత్రించడానికి అట్ ద సేమ్ టైం బ్యాంకులు ఏ విధంగా ఈ వ్యక్తులకు సహకరిస్తుంటాయనే అంశం మీద ఈరోజు సమగ్రమైనటువంటి విశ్లేషణ చేద్దాం చర్చిద్దాం నాతో పాటుగా బ్యాంకింగ్ రంగ నిపుణులు రాంబాబు గారు పార్టిసిపేట్ చేస్తున్నారు లైవ్లో ఇప్పుడే అందుబాటులోకి వచ్చారు రైట్ రాంబాబు గారు నమస్తే అండి రాంబాబు గారు ఫస్ట్ ఇక్కడ ఈరోజు మనం చూసినట్లయితే చీకోటి ప్రవీణ్ విషయంలో క్యాసినో అనే అంశంలో మనకి ప్రధానంగా వినిపిస్తున్నటువంటి అంశం ఏంటంటే హవాలా హవాలా రూపంలో పెద్ద ఎత్తున ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఎక్కడికి డబ్బు చేతులు మారుతోంది అక్రమంగా అనే అంశం అయితే మనకు ప్రధానంగా వినిపిస్తుంది దీని మీద లోతుగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం కదా ఏమిటి అసలు ఈ హవాలా అంటే ఏమిటి ఏ రూపంలో జరుగుతుంది ఏ మార్గంలో జరుగుతుంది అసలు ఈ హవాలా అనేటటువంటి ట్రాన్సాక్షన్స్ ఆ మాట ఈ మధ్యలో వచ్చినటువంటి కాదు గడిచినటువంటి ఇరవై పాతిక సంవత్సరాలుగా వినిపిస్తున్నటువంటి మాట హవాలా అనేటటువంటి కార్యక్రమాలు ముఖ్యంగా రిజర్వ్ బ్యాంక్ పరిధిలోకి లేకుండా రిజర్వ్ బ్యాంక్ ప్రమేయం లేకుండా అంటే రిజర్వ్ బ్యాంక్ ఎందుకంటున్నానంటే మన దేశంలో ఒక ఈ దేశం నుంచి బయటకి ఒక రూపాయి ఇక్కడి నుంచి వెళ్ళాలన్నా కూడా రిజర్వ్ బ్యాంక్ ప్రమేయం లేకుండా ఆ సర్వర్ క్యాచ్ చేయకుండా ఇంక బయటికి బయటకు వెళ్ళటం అనేది అవకాశం లేనిటువంటి కార్యక్రమాలు ఇవన్నీ బయట నుంచి ఇక్కడికి ట్రాన్సాక్షన్స్ వచ్చినా ఇక్కడ నుంచి బయటకు వెళ్ళినా కూడా తప్పనిసరిగా రిజర్వ్ బ్యాంక్ ప్రమేయం ఉండేటటువంటిది బ్యాంకుల ప్రమేయాలు ఉండేటటువంటి బట్ ఈ గడిచినటువంటి ఇరవై పాతిక సంవత్సరాల కాలంలో టెర్రరిస్ట్ కార్యక్రమాలు కార్యక్రమాలు జరిగినా కూడా హాల రూపంలోనే పేమెంట్ జరుగుతున్నాయి అదే రకంగా స్విట్జర్లాండ్లో ఉండేటటువంటి అనేక దేశాల్లో డబ్బు ఏదైతే అక్రమ మార్గంలో జమ చేయబడుతుందో అవి కూడా హవాలా రూపంలో దేశం దాటి బయటకు వెళ్ళినటువంటి కార్యక్రమాలే ఎక్కడా వీటికి రికార్డ్స్ అనేటటువంటి ఉండవు ఈ దేశంలో ఉండేటటువంటి ఒక ఒక వ్యాపారస్తులో లేకపోతే ఒక ఇండివిజువలో తనకు సంబంధించిన వ్యక్తులు ఉండేటటువంటి వేరే దేశాల్లో నిమిషాల్లో అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకు చేరవేసేటటువంటి కార్యక్రమాన్ని హవాలా రూపంలో పేమెంట్స్ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ట్రాన్సాక్షన్ అదే నైతికమైన ట్రాన్సాక్షన్ అనైతికమైన ట్రాన్సాక్షన్ పక్కన పెడితే ఇవి ఏ రకంగా కూడా అకౌంట్స్ లోకి రాకుండా ఎక్కడ వివరాలు అనేటటువంటి బయటకి తెలియకుండా ఉండేటటువంటి ట్రాన్సాక్షన్ ఇక్కడ ఒక వెయ్యి రూపాయలు కనుక ఇక్కడ ట్రాన్సాక్షన్ జరిగితే తనకి తోచినటువంటి వ్యక్తి వేరే దేశాల్లో మీరు అన్నటువంటి ఇందాక ఈ థాయిలాండ్లు బ్యాంకాక్ ఇట్లాంటి దేశాలే కాకుండా అనేక దేశాల్లో అమెరికా కెనడా జపాన్ లాంటి దేశాల్లో కూడా ఉండే వ్యక్తులకి ఆ అక్రమ మార్గంలో చేరవేసేటటువంటి డబ్బే అక్కడ ఉన్నటువంటి వీళ్ళు ఏజెంట్ డబ్బు ఇవ్వటం ఆ పర్పస్ సర్వ్ అవటం అనేటటువంటిది నిమిషాల్లో జరిగేటువంటి ప్రక్రియ అదే మనం గనక ఇక్కడ ఉండేటటువంటి ఒక మనీని అఫీషియల్గా గా త్రూ రిజర్వ్ బ్యాంక్ మనం కనుక ట్రాన్స్ఫర్ చేయాలంటే ఒక ఐదారు రోజుల వ్యవధిలో అనేది కలిగినటువంటి బ్యాంకుల ద్వారా మాత్రమే సాధ్యమయ్యేటటువంటి ట్రాన్స్ఫర్ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా రెమిటెన్సెస్ ఇవి అట్లా కాకుండా ఏ రకంగా అయినా సరే ఏ దేశంలో అయినా సరే వాళ్ళకి సంబంధించిన వ్యక్తుల ద్వారా చేసేటటువంటి అనైతిక కార్యక్రమాలని చట్ట విరుద్ధమైన హవాలా కార్యక్రమాలుగా మనం పిలుస్తాం ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి అనేక రూపాల్లో జరిగేటటువంటి ట్రాన్సాక్షన్ లో ప్రముఖమైన వ్యక్తులు మాత్రమే దీనిలో మనకు కనిపిస్తున్నారు అంటే ఒక కొన్ని కొన్ని రంగాలు కనుక మనం చూస్తే రియల్ ఎస్టేట్ రంగాన్ని తీసుకుందాం చలనచిత్ర రంగాన్ని తీసుకుందాం సెలబ్రిటీస్ ఉండేటటువంటి రంగాల్ని ఎంచుకుందాం ఈ రంగంలో మాత్రమే చట్టబద్ధ లేకుండా చట్టబద్ధత కల్పించకుండా చట్టానికి దొరకకుండా కోట్ల రూపాయల వ్యాపారం చేసేటటువంటి రంగాలు ఇవన్నీ కూడా ఇక్కడే ఈ ఈ రకమైన కార్యక్రమాలు జరిగే అవకాశాలు వీళ్ళందరికీ కూడా ఎంతో కొంత రాజకీయ నాయకుల యొక్క అండదండలు ప్రభుత్వాల యొక్క అండదండలు ఉంటేనే ఇటువంటి కార్యక్రమాలు జరుగుతాయి అందుకని అనైతికంగా ఈ దేశంలో కానీ ఇంకో దేశంలో కానీ డబ్బు సంపాదించేటటువంటి వ్యక్తులు తనకి నచ్చినటువంటి దేశాల్లో ఉండేటటువంటి ప్రైవేట్ రంగంలో ఉన్న బ్యాంకుల్లో జమ చేసుకోవడానికి కానీ అక్కడ ఉన్నటువంటి వ్యక్తులతో వ్యాపారాలు చేయడం కానీ చేసే కార్యక్రమాలని హవాలా కార్యక్రమాలు అనేటువంటి పేరుతో పిలుస్తాం రాంబాబు గారు సహజంగా ముఖ్యంగా అసలు ఏ సందర్భాల్లో ఈ హవాల ఎక్కువ జరుగుతుంటాయి అంటే సక్రమమైనటువంటి అంశాలు కాదంటారు అంటే విదేశాలకు బిజినెస్ చేసుకోవాలంటే సక్రమంగానే ఉంటుంది అక్కడ అక్కడ ప్రభుత్వ అనుమతి ఇక్కడ నుంచి డబ్బు ట్రాన్స్ఫర్ ఇవన్నీ జరుగుతుంటాయి సో అవి కాకుండా ఇలాంటి క్యాష్ నోల్ కానీ ఇంకా ఏ రంగాల్లో ఎలాంటి వాటికి హవాలా డబ్బు ఉపయోగిస్తూ అంటారు అదే నేను చెప్తాను కదా ఇవి సక్రమంగా చేసేటటువంటి వ్యాపారాలు ఉంటాయి అక్రమంగా చేసేటటువంటి వ్యాపారాలు ఉంటాయి బేసిక్గా వీళ్ళకు ఉండేటటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో చట్టానికి దొరకకుండా ఈ పే చేయాల్సినటువంటి ట్యాక్స్ పేమెంట్ని తప్పించుకోవడానికి చేసే కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక మామూలుగా రియల్ ఎస్టేట్ లో జరిగేటటువంటి ట్రాన్సాక్షన్స్ ఏవి ఉన్నాయో సక్రమైన ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి అమెరికా దేశంలో ఉండేటటువంటి ఒక ఇంటిని కనుక ఖరీదు చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తికి ఈ మనీ పే చేసినప్పుడు అక్కడ పేమెంట్ ఒక వ్యక్తికి దొరకడం అనేటటువంటి సక్రమైన ట్రాన్సాక్షన్ ఇది ఇవి అక్రమంగా చేయాల్సిన అవసరం లేదు ఇవి వైట్ ట్రాన్సాక్షన్స్ కూడా చేసుకోవచ్చు కానీ వీరు లెక్కకు మించి వారి యొక్క ఆదాయానికి మించి ఏ రకమైనటువంటి ఎక్స్పెండిచర్ పెడుతున్నారో ఇక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్కి దొరకకుండా ఇక్కడ ఉన్నటువంటి చట్టాల నుంచి తప్పించుకుంటూ బట్ ట్రాన్సాక్షన్స్ మాత్రం జరిగేటటువంటి కార్యక్రమాలనే హవాలా కార్యక్రమాలు అంటారు అంటే మనకి బయట అంటారా బ్లాక్ మనీ హవాలా రూపంలో బయటకు పంపించి అక్కడ బ్యాంకులో డిపాజిట్ గానీ వందకి వెయ్యి శాతం బ్లాక్ మనీ ఛాన్స్ ఉంటుందా వందకి వెయ్యి శాతం ఇది బ్లాక్ మనీ అయ్యేది వైట్ మనీ ఉన్నటువంటి వాడు ఎవరు చేయరు ఇక్కడ ఇప్పుడు ఇక్కడ నా కుటుంబం సపోజ్ బహుశా యూరోప్ లో నా కుటుంబం ఉంటుంది అనుకోండి నా కుటుంబానికి నేను పంపించేటటువంటి వెయ్యి రూపాయలు లక్ష రూపాయలు నేను ఈ ట్రాన్సాక్షన్ ఎందుకు తెచ్చుకుంటాను నేను తప్పనిసరిగా నాకు నాకు ఒక అకౌంట్ ద్వారా బ్యాంక్ పంపించేటటువంటి ఏర్పాట్లే నేను చేస్తా అయితే ఒక ఐదు ఆరు రోజులు అంటే ట్యాక్స్ అగ్గొట్టడానికి కూడా ఒకవేళ వైట్ మనీ అయినా సరే విదేశాలకు పంపించాలంటే దానికి సంబంధించిన నిబంధనలు ట్యాక్స్ ఇవన్నీ పెద్ద మొత్తంలో ఉంటాయి కాబట్టి దాన్ని అగ్గొట్టడానికి కూడా ఈ హవాలా రూపొందించుకునే అవకాశం ఏమన్నా ఉందా అక్కడక్కడ చిన్న చిన్న విషయాలు అవి కూడా జరగచ్చు అక్కడక్కడ ఇవి డిలేని చేయడం కోసం అక్కడక్కడ ఆశపడే ఉంటాయి బట్ మెజారిటీగా తొంభై ఐదు తొంభై ఆరు శాతం ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా అక్రమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి ఉపయోగపడతాయి అదే రకంగా వారి దగ్గర ఉన్నటువంటి నల్లధనాన్ని పంపించడానికి మాత్రమే అవాళ ట్రాన్సాక్షన్ జరుగుతాయి అవాళ ట్రాన్సాక్షన్స్ కోట రూపంలో జరుగుతాయి లక్షల రూపాయలలో జరగవు మామూలుగా మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ మధ్య తరగతి సంబంధించిన వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలు మహా ఉంటే నాలుగైదు లక్షలు పది లక్షల కార్యక్రమం ఉండొచ్చు అక్కడ అలాగే సత్వరమే అక్కడ డబ్బు అందజేయాలని ఉద్దేశంతోను లేదా డిలేని అవాయిడ్ చేయాలనే ఉద్దేశంతోనూ చిన్న చిన్న ట్యాక్స్ పే చేయాలని ఉద్దేశంతో జరగచ్చు అవి బట్ ఇవన్నీ జరిగేటటువంటివి లక్షల కోట్ల జరిగేటటువంటి పని కూడా ఇప్పుడు స్విట్జర్లాండ్ అనేటటువంటి దేశంలో ప్రభుత్వాల యొక్క లెక్కల ప్రకారమే దాదాపుగా పన్నెండు లక్షల కోట్ల రూపాయలు పైబడి అక్కడ అమౌంట్ ఉన్నదని ఇప్పుడు చెప్తున్నారు వాళ్ళు పన్నెండు లక్షలు ఎట్లా పోయినాయండి ఇక్కడ నుంచి భారతదేశం నుంచి పన్నెండు లక్షల కోట్ల రూపాయలు పైబడినటువంటి అమౌంట్ స్విట్జర్లాండ్ లో ఉండేటటువంటి బ్యాంకుల్లోకి ఏ రకంగా చేరవేయబడ్డాయి అవన్నీ కూడా తప్పనిసరిగా ఇవన్నీ హవాలా ట్రాన్సాక్షన్స్ అక్రమమైన ట్రాన్సాక్షన్స్ ఏవి వారి దగ్గర ఉన్నటువంటి నల్లధనం ఒక డిపాజిట్ అయింది కాబట్టి పైకి చెప్పుకోలేకపోతున్నారు అదర్వైజ్ ఖచ్చితంగా ఎవరైనా చెప్తారు నేను స్విట్జర్లాండ్ అనేటటువంటి దేశంలో ఉన్న బ్యాంకులో డబ్బు దాచుకునేటటువంటి అధికారం నాకుంది నేను ఈ రూపంలో దానికి పంపించాను ఒక్కడంటే చెప్తున్నాడు దేశంలో కూడా చెప్పరు ఎందుకంటే ఇవన్నీ అక్రమమైనటువంటి మార్గాల్లో నల్లధనాన్ని చేరవేసినటువంటి ట్రాన్సాక్షన్స్ కాబట్టి వీటిని పేరు ఇవన్నీ కూడా చట్ట విరుద్ధమైనటువంటి కార్యక్రమాలే ఇవన్నీ ఈజీగా సహజంగా హవాలా వచ్చే అవకాశాలు రాంబాబు గారు సహజంగా ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి అంశాలని పరిశీలించినట్లయితే ఈ హవాలా అనేది ఎవరు చేస్తారు ఎలాంటి వ్యక్తులు చేస్తారు వాళ్ళ తీరే విధంగా ఉంటుంది వాళ్ళ వ్యవహారం ఏ విధంగా ఉంటుంది ఎందుకంటే పొరపాటున దొరికినా ఎక్కడన్నా ఇలా జరుగుతున్న లీక్ అయినా సరే ఇక వాళ్ళ కోసం ఇక అనేక దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగుతాయి వేట మొదలవుతాయి కటకటాలకు వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి ఎవరు చేస్తారు ఎలా చేస్తారు అనేది కొంచెం కొంచెం డీటెయిల్గా చెప్పండి అంటే ఇప్పుడు చట్టం అంటే గౌరవం లేనటువంటి వ్యక్తులు చట్టం అంటే లెక్క లేనిటువంటి వ్యక్తులు ఏ రకమైనటువంటి కుటుంబ పరమైనటువంటి బాధ్యతలు లేనటువంటి వ్యక్తులు డబ్బే ప్రధానంగా భావించేటటువంటి వ్యక్తులు చేసేటటువంటి కార్యక్రమాలు ఇప్పుడు విజయమల అనేటటువంటి వ్యక్తి బ్యాంకుల్ని దాదాపు పదివేల కోట్ల రూపాయలకి మోసం చేసినాడు ఆయనకి తెలియదా ఇటువంటి కార్యక్రమాలు అనైతికమని కానీ లేదా నాకున్నటువంటి ఆయన పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసినాడు కదా సో దేశంలో అత్యున్నతమైనటువంటి ఒక ఒక పార్లమెంట్ లాంటి దాంట్లో సభ్యుడిగా ఉన్న వ్యక్తి నేను చేసేటటువంటి పనులు కరెక్ట్ కాదని ఆయన తెలియదా తెలుసు తెలిసినా కూడా వాళ్ళు చేశారనంటే చట్టం మీద ఉండేటటువంటి ఒక రకమైన చులకనే అభిప్రాయం సెకండ్ థింగ్ నేను ఒక సెలబ్రిటీని నేను రాజకీయ వ్యవస్థలో ఉండేటటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి నాతో పరిచయాలు ఉన్నాయి అని చేత నేను ఎందుకు చేయకూడదు అనేటటువంటి ఒక అహంభావం అయినటువంటి విధి అంటే ఇటువంటి కార్యక్రమాలన్నీ ఎవరు చేస్తారనంటే చట్టాన్ని గౌరవించలేనటువంటి వ్యక్తులు చట్టం నాకు వర్తించదనేటటువంటి ఒక పొగరబోతుండేటటువంటి వ్యక్తులు సెకండ్ థింగ్ డబ్బు మీద ఆశ ఇది నేను కనుక తప్పించుకుంటే నాకు కొంత రూపంలో నాకు కమిషన్లు వస్తాయి ఇక్కడ కనుక ఒక ఒక పది కోట్ల రూపాయలు నేను ఒక దేశంలో ఉండే ఒక వ్యక్తికి చేరవేస్తే దానిలో నాకు ఐదు లక్షల రూపాయలు చాలా ఈజీ మనీ ఇది సో ఒక మనిషికి ఉండేటటువంటి దురల వాటిలో వాటిని సాటిస్ఫై చేసుకోవడం కోసం చాలా దగ్గర మార్గంలో వచ్చేటట్టు మనీకి ఆశపడే వ్యక్తులు కూడా ఉంటారు ఏమైనా కూడా ఇదంతా కూడా చట్టేకమైన కార్యక్రమాలు అని చెప్పి చేసేటటువంటి వ్యక్తులు ఇద్దరికి తెలుసు ఇచ్చేటటువంటి మరో కోణం చూద్దాం ఇప్పుడు ఇదంతా ఒక నమ్మకం మీద జరిగే వ్యవహారం ఈ రోజు ఒక బ్రోకర్ దగ్గరికి వెళ్ళి నాకు ఫలానా దేశంలో డబ్బు కావాలి లేదా ఫలానా మొత్తం డబ్బు కావాలి అక్కడ ఏదో ప్రాపర్టీ కొంటున్నాను లేదంటే బ్యాంకులో లో దాచుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాను అని చెప్పేసి ఎవరికొక బ్రోకర్ కి ఇచ్చారనుకోండి అక్కడ సక్రమంగా అనేటటువంటి నమ్మకం ఏంటి మధ్యలోనే కొట్టేస్తే పరిస్థితి ఏంటి ఎవరు నడగగలరు సో ఇక్కడ కూడా నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్ కదా సో ఆ వ్యక్తులు గాని ఆ వ్యవస్థ కానీ ఆ నమ్మకాలు గానీ అవన్నీ ఎలా ఉంటాయి అసలు ఇప్పుడు నిన్ననే కలకట్టాలో ఒక మంత్రి ఇంట్లో దాదాపు ఆరు వందల కోట్ల రూపాయల పైన డబ్బు దొరికిందండి ఎట్లా సంపాదించి ఉంటాడు ఆయన లంచం లంచాల డబ్బు సంపాదించేది సో లంచం ఇచ్చేటటువంటి వ్యక్తి నేను లంచం ఇచ్చేసిన తర్వాత అది అవుతుందా లేదా అనేటటువంటిది ఎవరైనా గ్యారెంటీ ఇస్తారా వాళ్ళకి ఇక్కడ కూడా అంతే ఒకసారి నేను డబ్బు ఇచ్చిన తర్వాత రిస్క్ అనే కాదు అంటే నాకు తెలిసిన మేరకు అంటే ఇక్కడ డబ్బు హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత రెండో నిమిషమే అంటే అక్కడ ఎవరికైతే చేరవేయాలో ఆ వ్యక్తి ఆ ఏజెంట్ దగ్గర నిలబడి ఉంటాడు అక్కడ ఓకే సో ఇక్కడ ఎప్పుడైతే ఈ మనీని ఈ కరెన్సీని ఇక్కడైతే హ్యాండ్ ఓవర్ చేస్తారో రెండో నిమిషమే అక్కడ చేరబేడిన వ్యక్తి ఇతనికి ఫోన్ ద్వారా నా డబ్బు ముట్టిందని అక్కడక్కడే కన్ఫర్మేషన్ జరుగుతాయి వీరికి వ్యక్తుల మధ్యలో జరిగేటటువంటి ట్రాన్సాక్షన్స్ ఒకవేళ ఇక్కడ నుంచి కనుక వేరే రూపంలో బ్యాంక్ లో కనుక ట్రాన్సాక్షన్ కనుకైతే దానికో విధానం అని చేత ఇటువంటి ట్రాన్సాక్షన్స్ అక్కడికక్కడే కన్ఫర్మేషన్ అయ్యే సిస్టమ్ ని చాలా జాగ్రత్తగా అభివృద్ధి చేసుకున్నారు వీళ్ళందరూ అందుకని వీళ్ళే అంటారు పక్కా ఇంకా బ్యాంక్ లో కనుక జరిగితే మనకి ఎస్ఎంఎస్ ఎలా వస్తాయా లేకపోతే అక్కడ అకౌంట్ చూసిన తర్వాత మనం కన్ఫర్మ్ చేసుకుందాం ఈ కన్ఫ్యూజన్ లో ఉంటాం అక్కడ ఇవన్నీ వైట్ ట్రాన్సాక్షన్స్ కాబట్టి ఇక్కడ ఏం కన్ఫ్యూజన్స్ ఏమి ఉండవు అప్పటిదప్పుడే ఆ రకమైనటువంటి కన్ఫర్మేషన్ ఇక్కడ ఉన్నటువంటి ఏజెంట్ అక్కడ ఉన్నటువంటి ఏజెంట్ ఇక్కడ ఇచ్చేటటువంటి వ్యక్తి అక్కడ తీసుకునేటటువంటి వ్యక్తి పక్కా నలుగురు మధ్యలో ఉండేటువంటి కోఆర్డినేటెడ్ యాక్టివిటీ చాలా హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో జరుగుతాయి అట్లాగే ఇవన్నీ కూడా అనైతికమైన కార్యక్రమాలు కాబట్టి చాలా పకడ్బందీగా చేసుకునేటటువంటి వ్యవహారాలు ఇవన్నీ కూడా ఇవి దృష్టిలోనికి వచ్చినప్పుడు ఇట్లాంటి చిక్కోటి లాంటి వ్యక్తులు దొరికినప్పుడు మాత్రమే ఇవన్నీ బయటకు వస్తాయి అదర్వైజ్ అతను నిర్వహించినటువంటి క్యాసినోలు ఏవైతే ఉన్నాయో ఇవాళ మనం మీడియాలో చూస్తున్నాం అనేక మంది రాజకీయ నాయకులు ఉన్నారు దానిలో అనేక మంది సెలబ్రిటీస్ ఉన్నారు ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బు వీళ్ళందరికీ కూడా ఒక్కొక్క హీరో ఒక్కొక్క నటుడు ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క హీరోయిన్ వందల కోట్ల రూపాయలు ప్రొడ్యూసర్ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారనే కదా మన ప్రొడ్యూసర్లు అందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టుకుని ఇంత డబ్బులు మేము ఇవ్వలేము ఇవన్నీ ఎక్కడొస్తున్నాయి పిక్చర్ లోకి ఇవన్నీ కూడా ఇవాళ రాజకీయాల్లో ఉండేటటువంటి కొంతమంది నటులు కూడా ఎప్పుడైనా జీవితంలో నిజం చెప్పినటువంటి పాపాన్ని పోయినారా ఎక్కడి నుంచి వచ్చినాయి వీళ్ళందరికీ వందల కోట్ల రూపాయలు అదే రకంగా వాళ్ళు కూడా పర్చేజ్ చేసే ప్రధానంగా ఇక్కడ క్యాసినోలు గురించి మనం సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి దాని గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి వ్యవహారం మొత్తం బయటకు వచ్చింది సో ఈ క్యాస్నో అనేది అదంతా జోదం ఇంకా రకరకాల అక్రమమైనటువంటి అంశాలన్నీ అక్కడ ఉంటాయి అక్కడ జరిగేది మొత్తం ఎలాంటి దందా అనుకోవచ్చా అక్కడ ఒక రూపాయి పెడుతున్నా జోదం ఆడుతున్నా ఏం చేసినా సరే త్రూ మొత్తం హవాలా రూపంలో జరుగుతుంది అనుకోవచ్చా హవాలా ఇవంతా బ్లాక్ మనీలు అండి అక్కడ జరిగేటటువంటిది అది జూదం కాదు అది ఇంకా అసలు అసహ్యమైన పేరు పెట్టాలి అక్కడ అక్కడ జరిగేటటువంటి దాంట్లో వ్యక్తుల యొక్క నైపుణ్యం కానీ లేకపోతే వ్యక్తుల యొక్క తెలివితేటలు కానీ ఏం పనికిరావు ఆగినటువంటి సిచ్యుయేషన్ లో ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేది ఎవరు ఖర్చు పెడతారండి ఎవరైనా ఒక జేబులోంచి ఒక వంద రూపాయలు ఖర్చు పెట్టాలని అంటే ఈ కష్టార్జితం ఎవరు కూడా జస్ట్ అయిందని ఖర్చు పెట్టరు అక్కడ లక్షల కోట్ల రూపాయలు జస్ట్ లైక్ లెక్తేటట్లా అది జూదం దానికి ఏం పేరు పెట్టాలో తెలియదు కానీ చాలా రెక్లెస్ గా వేసేటటువంటి అవకాశాలు ఇవన్నీ అక్రమైన మార్గంలో సంపాదించిన డబ్బే కదా ఇది సక్రమంగా ఉన్నవాడు అంటే మీరు తేల్చేస్తున్నారు పూర్తిగా అక్రమ డబ్బే అక్కడికి వెళ్తుందని చెప్పేసి ఎందుకంటే సాక్షాత్తు ఒక మాజీ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్లో చెప్పారు నేను కూడా క్యాసినోలకు వెళ్తాను పేకాట ఆడతాను అందరికీ తెలిసిన విషయమే నేనైతే ఎప్పుడు హవాలా రూపంలో చేయలేదు ఇంకా దొంగ ఏం పెట్టలేదు అక్రమాలకు ఏం పాల్పడలేదు అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది మంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి చెప్తే ఎలా ఎందుకు అనకూడదండి సర్టిఫికేట్ ఇచ్చిన సక్రమైన మార్గాల్లోనే సంపాదించిన మనం నమ్మాలాన్నిటిని కూడా సక్రమైన మార్గాల్లోనే డబ్బులు సంపాదించారని లోతుగా విశ్లేషిస్తే తెలవచ్చు అంటే ఇక్కడ కూర్చొని మనం ఎవరి మీద నిందలు వేయటం అనేటటువంటిది నా ఉద్దేశం కాదు బట్ క్యాసినోలకు వెళ్ళగలిగిన వ్యక్తులు ఈ దేశంలో సామాన్యమైన వ్యక్తులు కావు అసలు ఈ దేశంలో క్యాసినోలు లేవండి అఫీషియల్ గా ఏదో ఒక క్యాసినోకి పర్మిషన్ చూపించండి అంటే గోవాలో గోవాలో పర్మిషన్ అంటారు ఒక్క చోట ఒక గోవాలో మాత్రం అఫీషియల్ గా పర్మిషన్ ఉన్నట్టుగా మనకి తెలియదు గానీ ఒక గోవా సంఘం చెప్తున్నారు ఎంటైర్ భారతదేశంలో ప్రభుత్వాల యొక్క అనుమతితో నడిచే క్యాసినోల్ లేవు ఇవన్నీ కూడా ఇవన్నీ క్యాసినోలు గా చెప్పరు వీళ్ళు పేరుకి ఆ రకమైనటువంటిది ఇవాళ మీరు మలేషియా వెళ్ళండి అఫీషియల్ క్యాసినోలు ఉన్నాయి అక్కడ సౌత్ ఆఫ్రికా వెళ్ళండి డర్బన్ లో పెద్ద పెద్ద క్యాసినోల్ ఉన్నాయి అఫీషియల్ గా ఉన్నాయి అక్కడ ఇక్కడ ఎక్కడ భారతదేశంలో లేవు ఇవన్నీ సో భారతదేశంలో ఇటువంటి జూద గృహాల్లోకి ఎంటర్ అయ్యగలిగిన వ్యక్తులు అక్రమంగా అన్యాయంగా డబ్బు సంపాదించిన వ్యక్తులు మాత్రమే అని చెప్పి నేను ఘంటాపదంగా చెప్పగలుగుతాను ఇక్కడెక్కడ కూడా వేటికి కూడా అవకాశం లేదు ఇప్పుడు దేశాల్లో కూడా అనుమతున్న దేశాల్లో కూడా నల్ల డబ్బునే ఖర్చు పెడతారా అంటే వాళ్ళ చట్టాలు వాళ్ళ యొక్క అతి పెద్ద శ్రీలంకలో మిగతా దేశాల్లో అనుమతులు ఉన్నాయి కదా అక్కడ నిర్వహిస్తున్నారు కదా వాళ్ళు ఒకవేళ కేసును వెళ్ళాలన్నా సరే బ్లాక్ మనీ ఖర్చు పెడతారా బ్లాక్ మనీ అంటే ఆ సి అక్కడ అపరిమితమైనటువంటి డబ్బును ఖర్చు పెట్టడం మాత్రం క్యాసినో జరిగేటట్టు వ్యవహారం ఇప్పుడు ఒక చిన్న యాక్టివిటీ అండి ఒక చిన్న మెషిన్ ఉంటుంది ఆ మెషిన్ లో ఏదో బటన్ పుష్ చేస్తారు అక్కడ ఏదో ఒక ఐదు వందల రూపాయలు పెడతారు ఈయన పుష్ చేసినటువంటి నైపుణ్యం కానీ ఆ బటన్ తర్వాత వచ్చేటట్టు డబ్బు కానీ ఈయన చేతుల్లో లేదది అది ఎంత అవన్నీ కూడా అక్కడెక్కడో సింక్ అయితే వచ్చేటట్టు డబ్బు అది ఏ రకమైనటువంటి నైపుణ్యం అండి ఇప్పుడు జూదం ఇప్పుడు ప్యాకెట్ ఆడతారు ప్యాకెట్లో కొన్ని తెలివితేటలు అవతల పక్క వ్యక్తి యొక్క వేసేటటువంటి కార్లను గుర్తించడం మనం ఏదైతే చేయడం ఏదో తెలివితేటలు ఆ కాసినాలో మొత్తం అంతా జూదమే అది అది ఎవరి చేతుల్లో నైపుణ్యం లేనటువంటి జూదం అది అంచేది డబ్బు పోగొట్టుకోవటం తప్పిస్తే డబ్బును రాబట్టుకునేటువంటి వ్యక్తులు కనిపించారు అక్కడ బట్ వచ్చేటటువంటి వ్యవహారంలో ఇక్కడ అనేక దేశాల్లో ఇటువంటి నిర్వహించేటటువంటి ఒక వ్యక్తి చేసినటువంటి ట్రాన్సాక్షన్స్ ఈడీ అఫీషియల్ గా చెప్పినట్టు ఇంక ఇంతవరకు ఏ ఏ బ్యాంకులు ఇవన్నీ జమ అయినాయో చెప్పలేదు వాళ్ళు బట్ బ్యాంకుల్లో అధిక మొత్తంలో ట్రాన్సాక్షన్లు గమనించినాం అనేటటువంటి వార్త ఒకటి బయటకు వచ్చింది అదే రకంగా భారతదేశంలో కూడా సహకారం అందిస్తున్నాయా బ్యాంకుల్లో జరగడానికి అవకాశం లేదండి బ్యాంకుల్లో అతి పెద్ద మొత్తంలో ట్రాన్సాక్షన్లు జరిగాయి ఇవి హవాలా ట్రాన్సాక్షన్స్ అనేటటువంటిది ఈడీ చెప్పినట్టుగా వార్తలు వచ్చినాయి ఇంకా దానిలో వివరాలు అయితే రావాలి కదా ఏ బ్యాంకులో లో ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రతి ఒక్క బ్యాంకులో కూడా సరే ఈడీ ఈడీ ఏ బ్యాంకు ఎంత మొత్తం అని చెప్పకపోయినా సరే అసలు ఛాన్స్ అయితే ఉందా ఇప్పుడు ప్రతి ఒక్క బ్యాంకులో కూడా దాదాపు ఆరేడు రకాల ఆడిట్స్ జరుగుతాయండి ఆరేడు రకాల ఒక బ్యాంకులో ఒక పది లక్షల రూపాయలు కనుక జమ అవుతే ఒక ట్రాన్సాక్షన్ లో ఇమీడియట్ గా అక్కడ ఉన్నటువంటి రిజర్వ్ బ్యాంక్ లో ఉన్నటువంటి సర్వర్ దాన్ని క్యాచ్ చేస్తుంది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దాన్ని క్యాచ్ చేస్తుంది ఆ వివరాలన్నీ కూడా ఇమీడియట్ గా బహిర్గతం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అదే రకంగా రిజర్వ్ ఇన్కమ్ ట్యాక్స్ చట్ట ప్రకారం ఒక సంవత్సరం మొత్తంలో పది పది లక్షల రూపాయలు కనుక ఓవరాల్ గా ట్రాన్సాక్షన్ జరిగితే ఏ బ్రాంచ్ లో జరిగిందో ఆ బ్రాంచ్ వారికి ఇన్ఫార్మ్ చేయాల్సినటువంటి బాధ్యత ఇవన్నీ తర్వాత తర్వాత నిర్ణయిస్తారు ఇవన్నీ అక్రమంగా వచ్చిందా సక్రమంగా వచ్చిందా ఇవన్నీ ఆడిట్లో జరిగేటటువంటి సో ఇప్పుడు ఒక బ్రాంచ్లో జరిగేటటువంటి కాంకరెంట్ ఆడిటింగ్ ఉంది ఇంటర్నల్ ఆడిట్ ఉంది ఎక్స్టర్నల్ ఆడిట్ ఉంది రిజర్వ్ బ్యాంక్ ఆడిట్ ఉంది స్పెషల్ ఆడిట్ ఉన్నాయి రకరకాల ఆడిట్లలో ఇటువంటి ట్రాన్సాక్షన్లు జర తెలియకుండా పోయే అవకాశం లేదు అందుకని పబ్లిక్ సెక్టార్ రంగంలో చాలా పటిష్టమైన వ్యవస్థ ఉంది ఓల్డ్ జనరేషన్ ప్రైవేట్ బ్యాంక్స్లో పటిష్టమైన వ్యవస్థ ఉంది న్యూ జనరేషన్ ప్రైవేట్ బ్యాంక్స్ లో ఏ అనేటటువంటిది ఇప్పుడు తేలాల్సినటువంటి అంశం తప్పనిసరిగా ఈడీ వచ్చి ఏ బ్యాంక్ లో ఇటువంటి ట్రాన్సాక్షన్ జరిగాయి మీరే చెప్తున్నారు ఇన్ని జరిగిన జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా హవాలా ట్రాన్సాక్షన్స్ గా గమనిస్తున్నాం హవాలా అంటే మీనింగ్ ఏమిటి తెలియనటువంటి వ్యక్తి వారి ఖాతాల్లో జ డబ్బు జమ చేయటం తనకు తను జమ చేయటం కాకుండా తెలియనటువంటి వ్యక్తి అది కూడా వేరే దేశాల నుంచి ఇక్కడికి రావటం ఈ దేశాల నుంచి ఇక్కడికి వెళ్ళటం ఒక దేశంలో ఉన్నటువంటి ఒక బ్యాంక్ నుంచి ఇంకో దేశంలో ఉన్నటువంటి ఒక బ్యాంక్కి డబ్బు ట్రాన్సర్ ట్రాన్స్ఫర్ కావాలి అని అంటే రిజర్వ్ బ్యాంక్ నాలెడ్జ్ లో లేకుండా జరగదు ఇది తప్పనిసరిగా జరగదు జస్ట్ లైక్ దట్ ఒక బ్యాంక్ అంటే పంపించడానికి కుదరదు ఇక్కడ ఇక్కడ మెయిన్ సర్వర్ వచ్చి రిజర్వ్ బ్యాంక్ తిరుగుగానే వెళ్ళాలి ఈవెన్ బయట దేశాలే కాదు ఈ దేశంలో ఉన్న ఒక బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంక్ కనుక ట్రాన్స్ఫర్ కావాలి అని అంటే అప్పుడు కూడా రిజర్వ్ బ్యాంక్ ప్రమేయం ఉంటుంది అది అచేది రిజర్వ్ బ్యాంక్ ప్రమేయం లేకుండా జరిగేది కాదు మరి వాళ్ళ ఈడీ వచ్చి ఫలానా బ్యాంకులో లో ఈ ప్రవీణ్ అనే వ్యక్తికి ఉన్నటువంటి ఖాతాలో జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ అధిక భాగం హవాలా ట్రాన్సాక్షన్ చెప్పారంటే దాని మీద వివరాలు కావాలి అది ఏ బ్యాంక్ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఆ వ్యక్తి ఇంకొక దేశంలో డబ్బు తీసుకుని ఈ దేశంలో ఉన్నటువంటి వ్యక్తి అతని ఖాతాలో జమ చేయడం ఇది హవాలా ట్రాన్సాక్షన్స్ సో దానిలో లోతుగా విశ్లేషించాల్సిందే ఏ రోజున జరిగింది మరి ఆ బ్యాంక్ లో సీసీ కెమెరాస్ ఉంటాయి మూడు నెలల వరకు దాన్ని స్టోర్ చేసుకుంటారు ఆ మూడు నెలల వ్యవధిలో ఎవరు ఎవరు దానిలో ఖాతాల్లో వేసినారు ఇవన్నీ వివరాలని ఆ బ్యాంకు చెప్పాల్సిన అవసరం ఉంది అందుకని బ్యాంకుల్లో దట్టు పబ్లిక్ సెక్టార్ రంగ బ్యాంకుల్లో ఓల్డ్ జనరేషన్ ప్రైవేట్ బ్యాంకుల్లో జరగడానికి ఆస్కారం చాలా తక్కువ ఇవాళ కొత్తగా వచ్చినటువంటి లాభార్జన కోసమే ఏర్పడినటువంటి బ్యాంకుల్లో ఇటువంటి కకృర్తుపడి ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటే ఏమైనా చేస్తే జరగచ్చు అదర్వైజ్ బ్యాంకుల్లో హవాల లావాదేవీ జరగటం మాత్రం అది అది ఇంపాసిబుల్ అది జరిగే ఛాన్స్ ఉంది పూర్తి స్థాయిలో కాకపోతే పూర్తి స్థాయిలో బ్యాంకుల ద్వారా జరగడానికి వీలు లేకపోయినా ఎక్కడన్నా వన్ పర్సెంట్ అయితే ఛాన్స్ ఉంది తప్పుడు మార్పులు భారతదేశం ఈ రోజున భారతదేశం ఈ రోజున అతి అవినీతికర దేశాల్లో ఎనభై తొమ్మిదో దేశం అంటే సొసైటీ అంతా కూడా అవినీతితో నిండిపోతే ఒక బ్యాంకులో మాత్రం చాలా నీతివంతులే పనిచేస్తారా అదే అదే సమాజం కదా ఇక్కడ కూడా సో ఎనభై తొమ్మిదో మంది ఎవరండి అవినీతి పలు అంతా కూడా ఖచ్చితంగా వ్యవస్థ అంతా కుళ్ళిపోయింది కదా ఈ సెలబ్రిటీలు రాజకీయ నాయకులు కాంట్రిబ్యూట్ చేస్తున్నారు కదా మరి అటువంటి ఇన్సూరెన్స్ కంపెనీ వ్యవస్థలోను ఇవే ఉంటారు అక్కర్లేనిటువంటి డబ్బు ఇవాళ ఆరు లక్షల కోట్ల రూపాయలు చెప్తున్నారు చూడండి ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయల రుణాన్ని పొందలేనటువంటి ఒక వ్యక్తి అదాని అనే వ్యక్తి ఐదు సంవత్సరాల క్రితం ఆస్ట్రేలియాలో గనుల తవ్వకం కోసం ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రుణాన్ని పొందలేనిటువంటి వ్యక్తి ఇవాళ ఆరున్నర లక్షల కోట్ల రూపాయలకు అధిపతి జరిగిందండి ఒకసారి ఆ సీక్రెట్ అని చెప్తే అందరికీ తెలుస్తుంది కదా అందుకని ఇవన్నీ నేను అనేది ఏంటంటే భారతదేశంలో అవినీతి అనేటటువంటి వేళ్లు ఉనుకుని పోయింది ఇక్కడ సో ఇటువంటి వేళ్లు వ్యవస్థలో ఇటువంటి హవాలా కార్యక్రమాలకి ఎవరో ఒకరు తోడ్పాటు ఖచ్చితంగా అది ఎవరు చేశారని చట్టానికి మనం వాళ్ళని చెప్పిన చాలా వాల్యుబుల్ పాయింట్ ఇంకొక అంశం ఏంటంటే ఈ రోజు ఈడీ ప్రవీణ్ ప్రవీణ్ ఈడీ ఎదుట హాజరైన సందర్భంలో అతని బ్యాంక్ స్టేట్మెంట్లు కానీ అతని సహచరులైనటువంటి వ్యక్తుల బ్యాంక్ స్టేట్మెంట్లు కానీ ట్రావెల్ ఏజెంట్ల బ్యాంక్ స్టేట్మెంట్లు సహా మొత్తం వివరాలతో ఏ ఒక్క చిన్న డాక్యుమెంట్ కూడా మిస్ అవ్వకుండా హాజరు వాళ్ళు కూడా సేమ్ అలాగే వాళ్ళు చెప్పినట్లుగా అన్ని తీసుకెళ్లి సబ్మిట్ చేసామని కూడా చెప్తున్నారు అంటే ఇంకెక్కడైనా కన్ను గప్పే అవకాశం ఉందంటారు ఎందుకంటే మనకి ఫెమా నిబంధనలు ఉన్నాయి ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ నిబంధనల ప్రకారం దాంట్లో లూప్ హోల్స్ ద్వారా కూడా తరలించే అవకాశం ఇప్పుడు ఇవన్నీ వ్యవస్థలు బయటికి తీసుకురావాల్సినటువంటి బాధ్యత వారి మీద ఉందండి ఇప్పుడు మనకు ఉన్నటువంటి వ్యవస్థల్ని మనం అసహించుకుంటూ పోతుంటే ఈ దేశంలో మనం బతకలేము వాళ్ళ ద్వారా వాళ్ళని నమ్ముతూనే వెళ్ళాలి మనం వాళ్ళ ద్వారానే ఇవన్నీ కూడా బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంది అక్కడ అయితే ఇక్కడ జరిగినటువంటి దాంట్లో ఏంటంటే ఈడీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం ఇతని ఖాతాలో జరిగినటువంటి అనేక ట్రాన్సాక్షన్స్ హవాలా ట్రాన్సాక్షన్సే ఖాతాలో జరిగింది మామూలుగా చెప్పలేదు బ్యాంక్ ఖాతాల్లో జరిగిందన్నారు మామూలుగా అయితే బ్యాంకుల సంబంధం లేకుండా జరిగేటటువంటి కార్యక్రమాలనే హవాలా కార్యక్రమాలని చెప్తాం మనం బ్యాంకుల ప్రమేయాలు అక్కడ అవును బట్ ఇవాళ బ్యాంకుల ప్రమేయాలతో జరిగిందన్న మాట మాట్లాడుతున్నారు బ్యాంకుల ప్రమేయాలతో ఉండే మాట బ్యాంకులు కూడా దోషే కదా అంటే ఇది చట్ట ప్రకారం జరిగేటువంటి కార్యక్రమాలు అండి ఇవన్నీ కూడా ఒక బ్యాంకులో ఒక కొంత మనీ ఒక అకౌంట్లోకి వచ్చి పడింది అని అంటే తప్పనిసరిగా ఎవరైనా దానిలో పే చేయచ్చు బట్ ఈ దేశం నుంచి ఇంకో దేశానికి హవాలా రూపంలో ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అవడం అది ఇంపాసిబుల్ అది హవాలా రూపంలో ఒక బ్యాంక్ ఇంకో బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ ప్రీమియం లేకుండా జరగటం అనేది అది ఇంపాసిబుల్ కానీ అక్కడ జరిగిందని చెప్తుంది వాళ్ళ ఈడీ సో ఖచ్చితంగా దాని లోతుగా విశ్లేషించాల్సిందే రిజర్వ్ బ్యాంక్ ప్రీమియం కూడా లేకుండా ఆ బ్యాంక్ యాజమాన్యమే వీటిలో చేతులు కలిపిందా ఒకవేళ ఈడీ చెప్పిన మాట కనుక ఇక్కడ జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ అన్ని హవాలా ట్రాన్సాక్షన్స్ అని చెప్తే తప్పనిసరిగా ఆ బ్యాంక్ లో ఉండేటటువంటి కొంతమంది వ్యక్తులు ఈ ఇతని ప్రవీణ్ అనే వ్యక్తికి సహాయం చేశారు కాబట్టి అది బయటకు వెళ్ళింది అది ఎస్ ఎస్ ఓకే ఫైనల్ గా ఫైనల్ గా ఫైనల్ గా మనకు ఒక్క నిమిషంలో మనం కంప్లీట్ చేసేద్దాం రాంబాబు గారు ఫైనల్ గా చెప్పండి ఇంత పెద్ద మొత్తంలో మన దేశం నుంచి బయటికి బయట నుంచి మన దేశాలకి హవాలా రూపంలో లక్షల కోట్ల చేతులు మారుతున్న తరుణంలో మన ఆర్థిక వ్యవస్థను కుదేలు చేస్తున్న తరుణంలో దీన్ని అరికట్టడానికి మన దగ్గర ఉన్న నిబంధనలు సరిపోతాయా లేదా కొత్త నిబంధనలు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందా మీ మాట ఏంటి సార్ కొత్త నిబంధనలు అంటే ఇప్పుడు దానిలోకి వస్తాను నేను ఒక నిమిషం దీంతో మాట్లాడుతూ ఇప్పుడు ఇతని చెక్కుటి ప్రవీణ్ అనే వ్యక్తికి కస్టమర్స్ ఎవరండి ఆ వివరాలు బయటికి రావాలి కదా అవును అతను చేసేటటువంటి అనైతిక కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి వ్యక్తులే ఇతనికి సహాయపడ్డారు అందులో అందరూ ఉండొచ్చు దాంట్లో సో ఆ సహాయపడినటువంటి వ్యక్తులే బ్యాంకుల ద్వారా రిజర్వ్ బ్యాంక్ కన్ను కప్పి బయటికి పంపించారు వాళ్ళు చెప్పిన ప్రకారం అంతే కదా నాకున్నటువంటి అనుభవం ప్రకారం ఒక బ్యాంక్ నుంచి ఒక దేశంలో ఉన్న ఒక బ్యాంక్ నుంచి ఇంకో దేశంలో ఇంకో బ్యాంక్కి కి హవాలా రూపంలో రిజర్వ్ బ్యాంక్ కన్ను కప్పి చేయటం అనేది ఇంపాసిబుల్ అది అసలు సమస్య లేదు అయినా వెళ్ళిందని అంటే వాళ్ళకి కోఆపరేట్ చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్లే దీనిలో పార్టిసిపేట్ చేశారు అనైతిక కార్యక్రమాల్లో వాళ్ళు కస్టమర్స్ కాబట్టి అతను ఆ పని చేయగలిగాడు ఫస్ట్ వాళ్ళు ఎవరిలో మనం ప్రపంచానికి తెలియజెప్పాలి అందులో పార్టిసిపేట్ చేసిన వ్యక్తులు వాళ్ళ దగ్గర కాళ్ళు ఇస్తుంది వాళ్ళ దగ్గర అనేక వివరాలు ఉన్నాయి కదా వాళ్ళ దగ్గర సహాయం చేసింది ఇది ఫస్ట్ ఆస్పెక్ట్ రెండో ఆస్పెక్ట్ ఇప్పుడు ఉన్నటువంటి నిబంధనల ప్రకారం వీటిని అరికట్ట లేకుండా ఇంకా కొత్త నిబంధనలు అనేట నిబంధనలు అన్ని పేపర్ మీద ఉంటాయండి ఎగ్జిక్యూషన్ చేసేట బాడీ ప్రధానం కదా ఇవాళ చట్టాలకు తక్కువేం లేదు ఈ దేశాల్లో అద్భుతమైనటువంటి చట్టాలు అద్భుతమైన లాంగ్వేజ్ దానిలో బట్ దేనికి దానికి ఇంటర్ప్రిటేషనే కదా లోనే వచ్చినటువంటి ఈ అనుభవాలు కాబట్టి తప్పనిసరిగా దీనిలో సుప్రీంకోర్టు ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలి ఇన్వాల్వ్ అయ్యి దాన్ని ఇట్లాంటి విషయాలు చేతిలోకి తీసుకోవాలి అదర్వైజ్ వాళ్ళు కనుక చేతిలోకి తీసుకోకపోతే కింద వ్యవస్థలు కనుక వదిలిపెడితే ఇంకా కొత్త చట్టాలు పట్టుకురావాల్సినటువంటి అవసరం లేదు ఉన్న చట్టాలను కనుక పదునుగా ఇంప్లిమెంట్ చేసేటటువంటి ఆ వ్యవస్థలను కనుక మనం సరి అనే దిశలో కనుక చేసుకుంటే తప్పనిసరిగా ఇటువంటివి ఎంతో కొంత అరికట్టేట అవకాశాలు ఉన్నాయి వీటి మీద నిరంతరం పోలీసు నిఘా వ్యవస్థ దానికి న్యాయ వ్యవస్థ ప్రభుత్వ వ్యవస్థ ఇవన్నీ కూడా కోఆర్డినేట్ చేసుకున్నప్పుడు మాత్రమే ఇవన్నీ జరిగే అవకాశాలు గారు అనేక అంశాల మీద సమగ్రమైనటువంటి విశ్లేషణ అందించారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇది మొత్తానికి చికోట్టి ప్రవీణ్ వ్యవహారంలో హవాలా ఏ విధంగా జరిగింది అనేటటువంటి అంశం మీద చాలా సందేహాలు వ్యక్తం అవుతున్నాయి అట్ ద సేమ్ టైం బ్యాంకుల ద్వారా హవాలా జరిగిందని చెప్పేసి ఈడీ గుర్తించిన అంశం అనేది చాలా సీరియస్గా తీసుకోవాలి దాని మీద ఇంకా లోతైనటువంటి దర్యాప్తు జరిపి బ్యాంకింగ్ రంగంలో కూడా ఉన్నటువంటి కొన్ని లోపాలను సరిదిద్దాల్సినటువంటి అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తోన్న అంశం అయితే మనకు క్లియర్గా తెలుస్తుంది ఇక ఈ పుట్ట పగిలిన తర్వాత ఇంకెన్ని పాములు బయటకు వస్తాయో వేచి చూడాల్సింది కీప్ వాచింగ్ సుమన్ టీవీ